వేములవాడ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని వారి సేవలకు గుర్తింపుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సత్కరించి నిత్యావసర సరుకులను అందజేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నేత ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పురపాలక సంఘ కార్యాలయంలో పనిచేస్తున్న దాదాపు 100 మంది పారిశుద్ధ్య కార్మికులను మంగళవారం రోజున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి నిత్యావసర సరుకులను కూరగాయలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రాణాంతకమైన నేపథ్యంలో పట్టణ ప్రజలు ఆరోగ్య సంరక్షణ పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివన్నారు. మంగళవారం రోజున దాదాపు 100 మంది పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సత్కరించి వారికి నిత్యావసర సరుకులు కూరగాయలు అందజేశారు. రాత్రనక పగలనక చెత్తను సేకరిస్తూ పట్టణమంతా పరిశుభ్రంగా ఉంచడంలో పాలు పంచుకుంటున్న కార్మికులు దైవస్వరూపులన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సంఘే హనుమవ్వ, స్వామి యాదవ్, చిలుక రమేష్, కూరగాయల కొమరయ్య, చంద్రగిరి శ్రీనివాస్, గౌడ్, తూ మధు, కనికరపు రాకేష్, మర్రిపల్లి రాజు తదితరులు ఉన్నారు. సోదరిమండలకు మేము ఈరోజు ఓ సన్మాన పాటు ప్రపంచం మొత్తం కూడా మరి ప్రాకి ప్రతి ఒక్కరిని కూడా భయోందోళనకు గురి చేస్తున్నటువంటి క్రమంలో ధైర్యంగా బాగా శ్రమను పడుతూ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేస్తూ లాక్డౌన్ను బ్రహ్మాండంగా చేస్తూ కరోనా మహమ్మారి రాకుండా చేస్తున్నటువంటి పోలీస్ సిబ్బందికి, అదేవిధంగా ప్రధానంగా పారిశుద్ధ్య కార్మికులు కూడా ఎవరింట్లో వారుంటే మీరు సైతం మరి ప్రాణాలు లెక్క చేయకుండా ప్రతి వీధిని శుభ్రపరుస్తూ ఎలాంటి అంటు రోగాలు ప్రబలకుండా చేస్తున్నటువంటి మీ వేనల పట్టణంలో మరి నూతనంగా వచ్చినప్పుడు కూడా చాకచక్యంతో వేనల పట్టణాన్ని పట్టణ ప్రగతిలో కానీ ఈ కష్టకాలంలో కూడా మరి మీ అందరిని సమన్వయం చేసుకుని ముందుకు పోతున్న వారికి, వారితో పాటు మున్సిపల్ అధికారులందరికీ కూడా మేము మా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరం కూడా ఈ కరోనా మహమ్మారిని ప్రారంభించడానికి గౌరవ పెద్దలు ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వేములవాడ పురపాలక సంఘంలో పనిచేస్తున్న మరి కార్మికులు దాదాపు 150 మంది కార్మికులకు మరి నిత్యావసర సరుకులు అందిస్తూ ఉన్నారు. రోడ్లు ఊడుస్తూ ఉన్నారు, మోరీస్తూ ఉన్నారు, బ్లీచింగ్ పౌడర్ వదులుతూ ఉన్నారు. కానీ మేము మాత్రము మేము ఇంటికే పరిమితమైనం. వాళ్ళ పిల్ల పాపను వదిలిపెట్టి ఇవాళ ఈ ప్రపంచానికి ఈ సమాజానికి సేవ చేసే కార్మికులు మరి నిజమైన దేవతలుగా నేను ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మరి ఈ పురపాలక సంఘంలో పరిధిలో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా మరి ఉద్యోగ భద్రత ఇవ్వాలని చెప్పి, వారికి సరైన వేతనం ఇవ్వాలని చెప్పి మరి సిఐటీ పక్క కూడా ఈ పక్షాన్ని ఉదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. వేములవాడ పట్టణంలో మున్సిపల్ సిబ్బందికి 100 మందికి వారు సేవ చేసేది దాన్ని గుర్తించి ఓడినా గెలిచినా ప్రజలంటే ఉంటా అని, అప్పటిసరి 4 సార్లు ఓడినా ప్రజలంటే నేను ఉంటానని చెప్పి ప్రజలను మర్చిపోకుండా ఆయన అంతూ ఆదిశ్రీన గారి అంతూ సాయం ఈరోజు మున్సిపల్ సిబ్బందికి చేరడం అనేది చాలా సంతోషకరం. అలాగే మున్సిపల్ సిబ్బంది మోడీ గారు అటువంటిది కాళ్ళు కడిగి చేయడం అనేది చాలా మీ సేవలను గుర్తించి ప్రధానమంత్రి మోడీ గారు అటువంటిది చేస్తున్నారు కాబట్టి మీ సేవలు ప్రజలు గుర్తించాలి. పోలీసులు కానీ డాక్టర్లు కానీ మున్సిపల్ సిబ్బంది కానీ వీరు చేయబట్టే ఈరోజు ఈ కరోనా వైరస్ అనేది తరిమి కొట్టడానికి మీతోనే సాధ్యమవుతుందని ప్రజలందరూ గుర్తించాలి. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలి. దానికి కమిషనర్ గారికి కూడా మేము ఏమనాలనుకుంటున్నాం, ఏంటంటే అన్ని కరోనా ఇబ్బందులే కానీ పనిచేసుడే కానీ మరి కార్మికులు ఏం తింటారు, మరి పూటకు పస్తులు ఉండి కూడా వస్తురు మరి చెప్పుకోకుండా, మరి అటువంటిది ఎవరికి ఆలోచన రాని పెద్దలు ఆశీనని తెలియజేస్తూ